నమస్తే అండి, స్వశ్రాస్ హోమ్ కి స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు మోటరోలా ZX2 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ గురించి చూపిస్తాను. ఈ మోటరోలా ZX2 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్లో ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేశారు. ఈ టీవీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 26,999 రూపీస్, సేల్లో ఇది 19,999కి వచ్చింది. ట్రాన్సాక్షన్ ఎస్బీఐ కార్డ్ ద్వారా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వచ్చింది. సో ఫైనల్గా 18,249 రూపీస్కి మోటోలా ZX2 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ మాకు ఈ ప్రైస్లో వచ్చింది. ఈ మోటోలా ZX2 40 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ మనకి ప్యాకింగ్ అనేది బ్రౌన్ కలర్ బాక్స్లో వస్తుంది. ఈ బాక్స్ పైన టీవీ యొక్క బేసిక్ ఫీచర్స్ క్రోమ్కాస్ట్ బిల్టిన్, డాల్బీ విజన్, డాల్బీ ఆటమ్స్, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా బాక్స్ పైన హైలైట్ చేశారు. ఈ బాక్స్ పైన ఇంకొక వైపు కనుక చూసుకుంటే ఈ టీవీ మనకి ఇండియాలోనే తెలంగాణలోనే మ్యానుఫ్యాక్చర్ అయింది. కంప్లీట్ అడ్రస్ ఇక్కడ ఈ లేబుల్లో మనకి మెన్షన్ చేస్తారు. అలాగే టీవీ, రిమోట్ కంట్రోల్, వాల్ మౌంట్ స్టాండ్, ట్రిపుల్ఏ బ్యాటరీస్, డెస్క్ టాప్ స్టాండ్, స్టాండ్ సపోర్ట్ స్క్రూస్, గైడెన్స్ బుక్, అలాగే పవర్ కార్డ్, ఏవి కన్వర్టింగ్ కేబుల్ ఇవన్నీ కూడా మనకి ఈ బాక్స్లో ప్యాకింగ్ అయ్యి వస్తాయి. మనకి టీవీ రిమోట్ కనుక చూస్తున్నట్లయితే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, జీఫై, గూగుల్ ప్లే, గూగుల్ అసిస్టెంట్ ఈ బటన్స్ అన్నీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి. దీంట్లో అమెజాన్ ప్రైమ్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ రిమోట్ బ్లూటూత్ రిమోట్ అండి, మీరు ఎటువైపు తిప్పినా కానీ టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు. టీవీ ఫీచర్స్కి వస్తే సౌండ్ టెక్నాలజీ డాల్బీ ఆటమ్స్, సౌండ్ అవుట్పుట్ వచ్చి 40 వాట్స్, ర్యామ్ కెపాసిటీ 2 GB, స్టోరేజ్ మెమరీ 16 GB, ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఆండ్రాయిడ్ 10 వర్షన్. టీవీ ఆన్ చేసుకున్నట్లయితే ఇన్పుట్స్ 2 HDMI కేబుల్స్, 2 SP కేబుల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ టీవీస్కి నెట్ కనెక్షన్ అనేది ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డివైస్ పెర్ఫార్మెన్సెస్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్తే సిస్టమ్ గురించి ఫుల్ డీటెయిల్ ఉంటుంది. అబౌట్లోకి వెళ్తే సిస్టమ్ అప్డేట్, డివైస్ నేమ్, మోడల్ నేమ్, అలాగే వర్షన్ వచ్చేసరికి ఇక్కడ 10 వర్షన్ అండి. మోటోలా కొత్తగా లాంచ్ చేసిన టీవీస్లో మాత్రమే ఆండ్రాయిడ్ 10 వర్షన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ మోటోలా ZX2 40 ఇంచెస్ టీవీ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అబౌట్లో ఉంటాయి. డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే డేట్ అండ్ టైమ్, లాంగ్వేజ్, కీబోర్డ్ కనెక్ట్ చేసుకోవచ్చు, పవర్, సౌండ్, స్టోరేజ్, హోమ్ స్క్రీన్, షాప్ మోడ్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్కాస్ట్ బిల్టిన్, స్క్రీన్ సేవర్, లొకేషన్ సెట్ చేసుకోవచ్చు, ఈ ఫీచర్స్ అన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి. స్టోరేజ్లోకి వెళ్తే 12 GB స్పేస్ చూపిస్తుంది. యాక్చువల్ స్టోరేజ్ వచ్చి 16 GB. ఇంటర్నల్గా సాఫ్ట్వేర్, కొన్ని యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి మనకి 12 GB అవైలబుల్ ఉంటుంది. మెనూలోకి వెళ్తే పిక్చర్ మోడ్, సౌండ్ మోడ్ ఉన్నాయి. సో మీరు మూవీ చూస్తున్నప్పుడు, స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు మీకు ఏ మోడ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఆ మోడ్లో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. స్లీప్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సోర్స్, అలాగే మోడ్లోకి వెళ్తే పేరెంటల్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ హోమ్లోకి వెళ్తే కొన్ని యాప్స్ అనేవి ఇన్స్టాల్ అయి ఉంటాయి. మీకు ఎక్స్ట్రా ఏ యాప్స్ కావాలన్నా, గేమ్స్ కావాలన్నా, ఇంకా ఏ యాప్స్ కావాలన్నా మీరు గూగుల్ ప్లేలోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ, సౌండ్ ఎలా ఉన్నాయో మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను. గూగుల్ అసిస్టెంట్ కూడా వర్క్ చేస్తుంది. 4K వీడియోస్. Okay, here are some videos. చూసారు కదండి, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ అవుట్పుట్ చాలా బాగున్నాయి. ఈ టీవీలో ఫీచర్స్ కానీ, స్టోరేజ్ కెపాసిటీ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఈ టీవీ మీద 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఎక్స్ట్రా పేమెంట్ కనుక చేసుకుంటే 3 ఇయర్స్ వారంటీ వస్తుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళే వచ్చి సర్వీస్ చేస్తారు. ఈ ప్రైస్లో టీవీ కొనాలి అనుకునే వాళ్ళకి
ఈ మోటోరోలా ZX240 inches ఫుల్ హెచ్డి టీవీ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మీకు మా రివ్యూ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.